Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ ఖాతాలో మరో విజయం. దేశం మొత్తం మీద నివాసానికి సౌకర్యవంతంగా ఉండే పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నగరాలు టాప్ 10లో నిలిచాయి. గుంటూరు 6వ స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచాయి. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఇటీవలే సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వే ద్వారా సేకరించారు. గుంటూరు నుంచి 332620 మంది సర్వేలో పాల్గొన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ ఈ నగరానికి లభించింది. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది, విశాఖపట్నం నుంచి 2.88 లక్షల మంది సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. గుంటూరు నుంచి 51.37% మంది ప్రజలు సర్వేలో పాల్గొనడం కూడా ఈ నగరానికి కలిసి వచ్చి 6వ ర్యాంకు సాధించింది. విజయవాడ నుంచి 32.12%, విశాఖపట్నం నుంచి 16.72% చొప్పున ప్రజలు సర్వేలో భాగమయ్యారు. ఈ ర్యాంకుల్లో మహారాష్ట్రలోని థానే, కర్ణాటకలోని బెంగళూరు, మధ్యప్రదేశ్లోని భోపాల్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అటు పింప్రి, చెంచ్వాడ్, మిరా, నవి ముంబై, కళ్యాణ్, డోంబివాలి టాప్ 10లో నిలిచిన ఇతర పట్టణాలు. గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్ అధికార యంత్రాంగం ముందు నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేయడంతో పాటు గుంటూరు మెరుగైన స్థానంలో నిలిస్తే అభివృద్ధికి నిధులు వస్తాయనే ప్రణాళికతో అధికారులు వ్యవహరించారు. ఈ ర్యాంకులు సాధించడంపై 3 నగరాలకు చెందిన అధికారులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయంగా దీనిని అభివర్ణించారు.